Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ నలుగురు. ఊహించని వ్యక్తికి జగన్ ఛాన్స్. ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది ఎవరు? సీఎం జగన్ మదిలో ఉన్నదెవరు? ఈ అవకాశం తప్పితే ఇప్పట్లో ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం లేదు. దీంతో ఆశావాహులు సీఎం జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం జగన్ ఎప్పటిలాగానే పక్కా సామాజిక సమీకరణాలతో జాబితా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాజ్యసభ విషయంలో మాత్రం జగన్ భవిష్యత్ ప్రయోజనాలు, జాతీయ స్థాయి సంబంధాలను సైతం పరిగణలోనికి తీసుకుని వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి 4 సీట్ల భర్తీ విషయంలోనూ అదే ఫార్ములా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు సురేష్ ప్రభు, వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ పదవీకాలం ముగియనుంది. ఇందులో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ముగ్గురికి ఏపీ నుంచి మాత్రం అవకాశాలు లేవు. ఇక విజయసాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ చేయడం పైన అనేక చర్చలు జరుగుతున్నా ఆయనకు తిరిగి పెద్దల సభకు కంటిన్యూ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 3 సీట్లలో మాత్రం జగన్ ఆచితూచి ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా జగన్ సీఎం అయిన సమయం నుంచి బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. గతంలో రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపారు. వారి స్థానంలో మరో ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈసారి రాజ్యసభకు నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బేదా మస్తానరావును రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన అనిల్ మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుంచి అనిల్ను కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పారిశ్రామికవేత్త, బీసీ వర్గానికి చెందిన బీదా మస్తానరావు పేరు సైతం దాదాపు ఖాయమైందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇక 3వ స్థానం కోసం గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎంపిక సమయంలో ప్రతిసారి ఆయన పేరు పరిశీలనలో ఉన్నా చివరి నిమిషంలో డ్రాప్ అవుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో ఆయనకు ఖాయమని భావించిన కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయన తాజాగా సీఎంతో సమావేశమయ్యారు. రాజ్యసభకు పంపే ప్రతిపాదన పైన ఆయనతో చర్చ సాగింది. దీని ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గానికి చెందిన ఆయనను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా తాజాగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు, ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు రాజ్యసభకు పంపడం ద్వారా అమరావతి విషయంలో ఆ వర్గాన్ని సీఎం జగన్ టార్గెట్ చేశారనే విమర్శకు సమాధానం ఈ నిర్ణయాలు కౌంటర్గా భావిస్తున్నారు. అయితే గుంటూరు నుంచి ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరో స్థానం సైతం గుంటూరు జిల్లాకే ఇస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. దీనిపైన చివరి నిమిషంలో మార్పు జరిగితే ఆ స్థానంలో ఎస్సీ లేదా కాపు వర్గానికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇక 4వ స్థానంలో అనూహ్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు ఖరారైందని సమాచారం. గతంలో ముఖేష్ అంబానీ స్వయంగా సీఎం జగన్ ఇంటికి వచ్చి తన సన్నిహితుడైన పరిమళ నత్వానికి రాజ్యసభ ఇవ్వాలని కోరారు. అప్పట్లో బీజేపీ చాణక్యుడిగా చెప్పుకునే కీలక నేత సూచన మేరకే ముఖేష్ అంబానీ స్వయంగా జగన్ వద్దకు వచ్చి పరిమళ నత్వానికి రాజ్యసభ గురించి చర్చించినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ముఖేష్ కోరిన విధంగానే సీఎం జగన్ పరిమళ నత్వానికి రాజ్యసభ కేటాయించారు. ఇక ఇప్పుడు అంబానీతో వ్యాపార రంగంలో పోటీగా నిలిచే మరో దిగ్గజం అదానీ బ్రదర్స్లో ఒకరిని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సీఎం అయిన తరువాత గౌతమ్ అదానీతో పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఏపీలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక రాజకీయంగానూ అదానీ బ్రదర్స్ నుంచి ఒకరి పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులు, జాతీయ స్థాయి సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు రాజ్యసభకు వారు అడిగిన వెంటనే జగన్ సానుకూలంగా స్పందించారనేది పార్టీ నేతల సమాచారం. దీంతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ 4 నలుగురికి వైసీపీ నుంచి రాజ్యసభ అవకాశం ఖాయమని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.